వృషభ రాశి రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి గాను ఫిబ్రవరి నెలలో జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములబూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వృషభ రాశి వారికి యొక్క మనం జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే మనకి జనవరి పదిహేడు తర్వాత వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి లక్షణాలు కనబడుతున్నాయి అవకాశాలు కనబడుతున్నాయి వీళ్ళకి ఆరు సంవత్సరాల పాటు తిరుగు లేకుండా ఉంటుంది ఈ యొక్క రాహువు వల్ల కాస్త మనశ్శాంతి ఉన్నప్పటి మనశ్శాంతి తక్కువగా ఉన్నప్పటికీ కూడా విదేశాలకి యాత్రలకు మీరు వెళతారు విదేశాల్లో మీరు స్థిరపడాలనుకునేటటువంటి విద్యార్థులు అనివ్వండి వాళ్ళు చక్కగా వాళ్ళకి వేసాలవన్నీ కూడా ఏ కష్టాలు లేకుండా మీకు వస్తాయి ఆ తర్వాత విద్యలో మీరు రాణిస్తారు మరి ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మీకు చక్కటి పనిలో రాణింప కనబడుతుంది మీ టీఏలు డిఏలు అరియర్స్లు మీకు మంచిగా వచ్చేస్తాయి మీకు పని ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది ఆఫీసర్స్ కొలీగ్స్ మీ స్టాఫ్ అందరూ కూడా మిమ్మల్ని గుర్తిస్తారు ప్రతి చోట మీకు అప్రిసియేషన్ అనేటటువంటిది ఉంటుంది ఇకపోతే చదువులో మీకు తిరుగులేదు కాబట్టి పోటీ పరీక్షలు ఉద్యోగ పరీక్షల్లో రాసేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు బ్రహ్మాండంగా మీరు సాధిస్తారు గవర్నమెంట్ ఉద్యోగాలు మీరు సాధిస్తారు కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు మరి గృహాలు లేవండి మేము కొనుక్కోలేదండి అనేటటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇళ్ళు కొంటారు చక్కగా మరి భార్య తరపు సంబంధమైనటువంటి ఆస్తి మీకు కలిసి వస్తుంది మీకు ఎంతవరకు కోర్టు సమస్యల్లో ఉన్నటువంటివన్నీ కూడా ఆ కోర్టుల్లో మీకు అనుకూలమైనటువంటి తీర్పులు మీకు అదే అదేవిధంగా మనకి చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది కిరణా బిజినెస్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ డిమార్ట్లు ఆ తర్వాత ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటివి బాగుంటాయి హోటల్ ఇండస్ట్రీ బాగుంటుంది అదేవిధంగా శుక్రుడు కూడా మనకి లాభస్థితిలోకి మరి రావడం వలన ఈ వృషభ రాశి వారికి స్త్రీల వలన లాభాలు అదేవిధంగా మీకు చక్కగా ఈ కిరణా సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇంట్లో శుభకరమైనటువంటి వాతావరణము మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది ఇక డిఫెన్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మీకు చక్కగా లీవులు మీరు కోరుకున్న రోజులు మీకు లీవులు వస్తాయి మరి అదేవిధంగా విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మీకు లాభ గురుడు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు మిమ్మల్ని తీసుకెళతాడు మరి చక్కగా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి మహిళలకు కూడా అనుకూలమైనటువంటి సమయం మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళంతా కూడా గుర్తిస్తారు మీరు పనిచేస్తున్నటువంటి వాళ్ళ చోట ఎక్కడైతే మీరు గుర్తించటం పడట్లేదండి ఇంట్లో కూడా మేము అనుకునే చోట మీరు గుర్తింపబడతారు మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు మీరు పడినటువంటి శ్రమకి మూల్యం దక్కుతుంది అనమాట దైవారాధన చాలా ఎక్కువగా ఉంటుంది ఏ వృషభ రాశి వాళ్ళ తీర్థయాత్రలకు వెళతారు చాలా చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్ళిపోతారు మరి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితుల గుర్తింపులు చాలా బాగుంటాయి మరి ఈ క సినిమా ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగున్నాయి పొలిటీషియన్స్కి చాలా అద్భుతంగా మీకు ఉన్నాయి దీని అంతటికీ కూడా మనకి లాభ గురు లాభంలో గురుడు శుక్రుడు ఉండడం మరి అదేవిధంగా మరి వ్యయంలో రాహు వల్ల కాస్త మనశ్శాంతి అనేటటువంటిది మీకు కరువవుతుంది మరి రాబడి మీకు కుజుడు మరి మిథున రాశిలో ఉండడం వలన జనవరి పన్నెండు తర్వాత మీకు ఆ యొక్క కుజ ప్రభావం వలన ఇంకా మీకు ఎక్కువ రావాలి మీ స్థలాలు కూడా ఇంకా రేట్లు పెరగాల్సినటువంటి అవసరం ఉంది నెలాఖరికి అవి పెరుగుతాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కుజుడికి జపం చేయించండి కుజ జపము స్తోత్రాలు చేయండి కుజుడికి కిలోంపావు కందులు తర్వాత ఎర్రని వస్త్రాన్ని పెద బ్రాహ్మలకు దానం చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నెలమంతా కూడా శుభమస్తు